తిరిగి పోగొట్టుకున్న డబ్బులు కూడా పొందారు. కనకధారా స్తోత్రం అనేటటువంటిది అంత మహత్తరమైనటువంటి స్తోత్రం. మహానుభావుడు శంకర భగవత్పాదులు ఈ భూమి మీద జన్మించిన తరువాత చేసిన మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీదేవిని ఉద్దేశించి. మనందరం ఇప్పుడు ఆ కనకధార వినపడగానే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. ఆనాడు శంకర భగవత్పాదులు చేశారు, మళ్ళీ ఈనాడు నా పిల్లలందరూ కూర్చుని నా పూజ చేసి ఈ కనకధార అనుసంధానం చేస్తున్నారని, మనందరికీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆనాడు సత్యనారాయణ రెడ్డి గారు శంకర భగవత్పాదుల యొక్క ప్రతిష్టా సమయంలో మీ అందరికీ ఈ కనకధార స్తోత్రాన్ని పంచిపెట్టారు. ఒకవేళ లేని వాళ్ళు ఉంటే అమ్మ పక్క వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో చదవండి, నేను చిన్న చిన్న మాటల్లో చెప్తాను, చక్కగా అందంగా చదివే ప్రయత్నం చెయ్యండి. మొట్టమొదట మనకు అటువంటి స్తోత్రాన్ని ఇచ్చిన మహానుభావుడు జగద్గురువులు. మనకి ప్రమాణం ఒకటి ఉంది, ఎవరైనా గురువు లేని వాళ్ళుంటే శంకరాచార్య స్వామి వారికి నమస్కారం చేస్తే గురువుగారు ఉన్నట్టే లెక్క. అంతటి మహాపురుషుడు శంకర భగవత్పాదులంటే. చేత ముందు శంకరులకి నమస్కారం చేసి ఆ తర్వాత మనం ఈ స్తోత్రాన్ని అనుసంధానం చేద్దాం. సదాశివ సమారంభాం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం శృతి స్మృతి పురాణానాం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరం లోక శంకరం. ఇప్పుడు ఆ లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ స్తోత్రాన్ని ప్రారంభం చేయండి. వందే వందారు మందారం వందే వందారు మందారం ఇందిరానంద కందలం ఇందిరానంద కందలం అమందానంద సందోహ అమందానందోహ సందోహ బంధురం సింధురాననం బంధురం సింధురాననం అంగం హరేః పులకభూషణమాశ్రయంతి అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా మాహాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం విశ్వామరేంద్ర పద భ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశం నిషీదతు మైక్షణమీక్షణార్థా ఈశం నిషీదతు మజేక్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః ఇందీవరోదర సహోదరమిందిరాయాః ఆమీలితాక్షమధిగమ్య ముదాముకుందం ఆమీలతాక్షమధి గమ్య ముదాముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆనంగకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయంగనాయాః భూత్యై భవేన్మమ భుజంగశయంగనాయాః బాహ్వంతరే మధుజితశ్రితకౌస్తుభేయా మధుజత శ్రిత కౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి హారావళీయ హరినీలమయీ విభాతి కామ ప్రదా భగవతోపి కటాక్షమాలా కామ ప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః కళ్యాణమావహతు మే కమలాలయాయాః. శంకరాచార్యుల వారు ఈ జాతికి చేసిన చాలా గొప్ప కృప ఏమిటో తెలుసా అండి? వారు బ్రహ్మచారిగా ఉన్నారు. బ్రహ్మచారికి ఒక నియమం ఉంటుంది, బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ వీళ్ళిద్దరూ
నిలవ చేసుకోకూడదు. ఆ పూట ఆకలేస్తే ఆ పూట వెళ్ళి భిక్ష తీసుకుంటారు. అందుకే బ్రహ్మచారి నడిచొస్తే చక్రవర్తి అంతటి వాడు లేచి నమస్కారం చేస్తాడు. రేపు బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో విందురుగాని శ్రీ మహావిష్ణు అంతటి వారు వటువుగా బ్రహ్మచారిగా వెళ్ళారు. అటువంటి బ్రహ్మచారి అయిన శంకర భగవత్పాదులు నాకు మంగళం చెయ్యి అని లక్ష్మీదేవిని స్తోత్రం చెయ్యక్కర్లేదు. ఆయన మహానుభావుడు. కానీ ఆయన అడుగుతున్నది ఎవరికో తెలుసా అండి? మంగళం బ్రాహ్మణికి, బ్రాహ్మణుడి భార్యకి. కానీ కళ్యాణమావహతు మే కమలాలయాయాహ, ఏమి రెతిం వేశారో చూడండి. కమలాలయ అమ్మా, నువ్వు మాం నాకు. ఇప్పుడు మీరు ఈ స్తోత్రాన్ని ఎవరు చదవండి? ఎవరు చదివినా అటువంటి స్తోత్రాన్ని కూర్చగలిగినటువంటి శక్తి ఇప్పటి వరకు ఈ భూమి మీద పుట్టిన వాళ్లలో లక్ష్మీదేవిని అలా స్తోత్రం చేసిన వాళ్ళు లేరు. ఎందుకో తెలుసా అండి? శంకర భగవత్పాదులు ఇలా స్తోత్రం చెయ్యగానే అమ్మవారు మాట్లాడింది శంకరాచార్యుల వారితో. శంకరా, బ్రాహ్మణికి పుణ్యం లేదు. గత జన్మలో తాను ఇలా పెట్టినది బియ్యపు గింజలేదు. ఎక్కడ నుంచి ఇమ్మంటావు? నువ్వు స్తోత్రం చేశావు, నీకివ్వగలను మంగళం. బ్రహ్మచారివైనా బ్రాహ్మణికి ఇవ్వలేను. అందుకే ప్రయత్నపూర్వకంగా పుణ్యం చెయ్యాలి. ఇవాళ చేసిన పుణ్యం కోట్ల జన్మలు కాపాడుతుంది. ఏమని ఇమ్మంటావని అడిగింది. అడిగితే శంకరులు అన్నారు, ఆయన ఉదార హృదయం చూడండి మహానుభావుడిది. బ్రాహ్మణిని పిలిచి, అమ్మా నీ ఇంటిలో ఏది ఉన్నా పర్వాలేదు, తెచ్చి నా చేతిలో వేయి అన్నారు. కట్టుకున్న బట్ట విడిస్తే కట్టుకోవడానికి బట్ట లేని దరిద్రురాలైన బ్రాహ్మణి లోపలికి వెళ్ళి ఎండిపోయిన ఉసిరికాయ దొరికింది. పట్టుకొచ్చి శంకర భగవత్పాదుల చేతిలో వేసింది. శంకరుల చేతికి ఉసిరికాయ తగిలిందంటే లక్ష్మీదేవి ఆనందమగ్నురాలైపోయింది. శంకరా, నీ వంటి మహాపురుషుడి చేతిలో పడింది ఆ ఉసిరికాయ. ఇవాళ ఆ బ్రాహ్మణికి ఉన్నటువంటి పుణ్యం అనంతమైన పుణ్యం. అందుకే బంగారు ఉసిరికలు కురిపించేస్తున్నానంది. ఆనాడు శంకర భగవత్పాదులు కానీ శంకరాచార్య కృతం స్తోత్రం అన్న మాట మధ్యలో వేసుంటే మనం చదవడానికి ఆ స్తోత్రం పనికిరాలేదు. శంకరులు చేసుకున్న స్తోత్రం శంకరాచార్యుల వారికి పనికొస్తుంది. ఆయన ఎక్కడా కూడా నేనన్న మాట వేశారు. కళ్యాణమావహతు మే కమలాలయాయాహ, మాం అన్న మాట వేశారు. ఇప్పుడు మీరు చదివారనుకోండి ఆ స్తోత్రాన్ని, అమ్మా నువ్వు నాకు కళ్యాణముడు కటాక్షింతువుగాక అని అర్థం వస్తుంది. వండినవాడు, తయారు చేసినవాడు, భిక్ష పెట్టినవాడు శంకర భగవత్పాదులు. కానీ ఆ స్తోత్రం చదివితే అనుగ్రహం మనకి లభిస్తుంది. జగద్గురువులంటే భక్తులైన వారిని తరతరాల వరకు ఉద్ధరించడానికి ఇటువంటి స్తోత్రాలు అందిస్తారు. అటువంటి జగద్గురువులైన శంకర భగవత్పాదులకి ఎన్ని మాటలు నమస్కరిస్తే నిజంగా మనం మనుష్య జన్మ ఎత్తినందుకు సార్థకత పొందుతాం. ఎటువంటి మాటలు అందులో వేశారో చూడండి. మళ్ళీ మొదలు పెడదాం. బాహ్వంతరే మధుజిత శ్రిత కౌస్తుభేయ, బాహ్వంతరే మధుజత శ్రిత కౌస్తుభేయ, హారావళీవ హరినీల మయీ విభాతి, హారావళీయ హరినీల మయీ విభాతి, కామ ప్రదా భగవతోపి కటాక్షమాలా, కామ ప్రదా భగవతోపి కటాక్షమాలా, కళ్యాణమావహతు మే కమలాలయాయాః, కళ్యాణమావహతు మే కమలాలయాయాః, కాలంబుదాలి లలితో రసికైత భారే, కాలంబుదాలి లలితో రసికైత భారే, ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవా, ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవా, మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః, మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః, భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః, భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః, ప్రాప్తం పదం ప్రథమత ఖలు యత్ ప్రభావాత్, ప్రాప్తం పదం ప్రథమత ఖలు యత్ ప్రభావాత్, మాంగల్య భాజి మధుమాధి నిమన్మధేన, మాంగల్య భాజి మధుమాధి నిమన్మధేన, మయ్యా పతే తదిహ మందర నిక్షణార్థం, మయ్యా పతే తదిహ మందర నిక్షణార్థం, మందాల సంచమ కరాలయ కన్యకాయాః, మందాల సంచమ కరాలయ కన్యకాయాః. నిన్న సముద్రుడు పొంగిపోయాడు, నా కూతురు నా కూతురని. శంకరాచార్యుల వారు ఎన్ని మాటలు అంటున్నారో చూడండి. సాగర సంభవాయాహ మకరాలయ కన్యకాయాహ, ఎన్ని మాటలు సముద్రుణ్ణి పొగుడుతున్నారో. ఎంత అదృష్టం చేసుకున్నావయ్యా, లక్ష్మీదేవికి తండ్రిని నడిపించుకున్నావు. 10 మాటలు ఆ తండ్రితనాన్ని పొగుడుతున్నారు. ప్రాప్తం పదం ప్రథమత
kaluya prabhavat raptam padam prathamata kaluya prabhavat mangalya bhaji madhumathi nimanmathena mangalya bhaji madhumathi nimanmathena mayya pate tadihamandharamikshanardham mayya pate tadihamandharamikshanardham mandala sanchamakaralaya kanyakaya mandala sanchamakaralaya kanyakaya నిన్నటి రోజున మీకు క్షీరసాగర మధనంలో లక్ష్మీదేవి పుట్టినప్పుడు నేను ఒక రహస్యం చెప్పాను. అమ్మవారు దరిద్రాన్ని ఎలా తీస్తుంది అంటే అపాంగైహి, తన చూపుల చేత తీసేస్తుంది. అందుకే ఆవిడికి మీనాక్షి అని పేరు అని చెప్పాను. కనకధారా స్తోత్రం అంత గొప్పది ఎందుకైందో తెలుసా అండి? ఆ స్తోత్రం అంతా లక్ష్మీదేవి యొక్క చూపుల్ని వర్ణిస్తారు. ఒక్క లక్ష్మీదేవిని స్తోత్రం చేశారనుకోండి, ఆవిడ తృప్తి పొందదు. నారాయణుణ్ణి కలపాలి. ప్రతి శ్లోకంలో నారాయణుణ్ణి కలుపుతూ లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తారు. అందులో చూడండి ఆ శ్లోకం అందం. కాలాంబుదాలి లలితో రసికైట భారే ధారాధరే స్ఫురతియా తటిదంగనే వా మాతు సమస్త జగతాం మహనీయ మూర్తి. అంటే నల్లటి మబ్బు మీద మెరుపు తీగ ఎలా ఉంటుందో నీలతో జద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వరా. దాన్ని శ్లోకం కింద మార్చారు. అమ్మా, ఆయన వక్షస్థలంలో నువ్వు చేరి ఉండడం వల్ల ఆయన ఎందు దయని నింపావు. ఆయన కారుణ్యమూర్తి అయి మా యోగక్షేమములను వహిస్తున్నాడు. తల్లి, నువ్వు ఆయన వక్షస్థలమున లేని నాడు ఆయన నిగ్రహానుగ్రహ ప్రదాత అయి ఉంటాడు. ఆయన పాదములు మేము పట్టుకోలేం కదా. తండ్రిని మాకు అందించిన తల్లివమ్మా, నీ యొక్క చూపులకి నమస్కారం. ఒక్కసారి ఆ చూపు మా ఎందు ప్రసరించు, మా దరిద్రం తీరిపోతుంది అంటున్నారు. దద్యా దయానుపవనో ద్రవిడాంబుధారా దద్యా దయానుపవనో ద్రవిడాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ నారాయణ ప్రజనయీ నయనాంబువాహ. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఈ శ్లోకంలో ఉన్న గొప్పతనం. ఈ శ్లోకమే చదివితే దరిద్రాన్ని విరిచేయగలదు. చాతక పక్షి అని మనకి సంప్రదాయంలో ఒక పక్షి ఉంటుంది. ఆ చాతకం భూమి మీద పడితే ఇంకా నీళ్లు తాగదు. విచిత్రం ఏమిటంటే కొన్ని కొన్ని పక్షులు ఉన్నాయి. ఆ పక్షులు ఆకాశంలోనే పిల్లని ప్రసవిస్తాయి. ప్రసవిస్తే ఆ పిల్ల ఆకాశంలోనే ఎగిరేస్తుంటుంది. అలా ఎగిరేస్తున్నప్పుడు దానికి దాహం వేస్తుంది. దాహం వేస్తే అది భూమి మీదకి కిందకి రాదు, కిందకొచ్చి నీరు తాగదు. అప్పుడు ఆ పక్షి దాహం తీరాలంటే అది ఆకాశం వంక చూసి అరుస్తూ ఉంటుంది. అప్పుడు నల్లటి మేఘం వచ్చి వర్షం కురవాలి. కురిస్తే అది తల పైకి పెట్టి నీళ్లు తాగుతుంది. అలా తాగినటువంటి నీళ్లు మాత్రమే దాని యొక్క దాహార్తిని తీరుస్తాయి. నేను ఎన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి పాపము వలన దరిద్రము నన్ను వెంటబెట్టి తరుగుతోంది. అటువంటి దరిద్రాన్ని పోగొట్టగలిగినటువంటి మేఘధార నువ్వే. అమ్మా, నీ అనుగ్రహాన్ని మా మీద వర్షించాలి. మాకున్న దరిద్రాన్ని మేఘముతో పాటు గాలి వస్తుంది, తృణములను దూరంగా కొట్టి పారేస్తుంది. అలా నువ్వేం చేయాలో తెలుసా అమ్మా? దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం, మేము చేసినటువంటి పాపకర్మల్ని దూరంగా తొలగించి తోషాకలు పారేసి పిల్లవాడయా తెలియక చేశాడు. అవును, పాపం చేశాడు నిజమే. అంత భయంకరమైన ఫలితం ఇస్తావా? వీల్లేదు. వాడి పాపానికి చాలా తగ్గించేసి వాడి చిన్న పుణ్యానికి పెద్ద ఫలితం ఇచ్చేయి. వాడు సుఖంగా ఉండాలి. వాడు నన్ను కనకధారా స్తోత్రంతో పూజ చేశాడు. మాఘపరివారం నాడు సరసంజ వేళలో కూర్చుని వాడికి ఇవ్వకపోతే ఎలా అని నిలదీస్తుంది అమ్మవారు అయ్యవారి దగ్గరికి వెళ్ళి. అలా నిలదీయగలిగిన స్వతంత్రం అమ్మకొక్కదానికే ఉంది. అందుకే శంకరులు అమ్మకి చేసుకుంటున్నారు విజ్ఞాపన. ఎంత గొప్ప శ్లోకమో చూడండి. దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారా దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ నారాయణ ప్రజనయీ నయనాంబువాహ. ఆయన పేరు పడుతుండాలి, అప్పుడు అమ్మవారు సంతోషిస్తుంటుంది. నారాయణ ప్రణయినీ, అమ్మా నారాయణుని యొక్క ప్రణయాన్ని పొందిన దాని అమ్మా నువ్వు అనేటప్పటికి ఓహో వీడు మా ఆయన పేరు కూడా పెట్టి పిలుస్తున్నాడు రా అని పొంగిపోతుంది ఆవిడ.
Ista visistamatayopi mayadayardra. Ista visistamayopi mayadayardra. Drushtva strivistavapadam sulabham labhante. Drushtva strivistavapadam sulabham bhajante. Drushti prahushtakamalodaradiptiristam. Drushti prahushtakamalodaradiptiristam. Pushtim krushistamamapushkaravistaraya. Pushtim krushistamamapushkaraviistaraya. Vruttanu prasasudan. ఐదు సంవత్సరాల వయసులో శంకరులు చేసిన స్తోత్రం. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి. శాకంభరీతి శశిశేఖర వల్లభేతి. శాకంభరీతి శశిశేఖర వల్లభేతి. సృష్టి స్థితి ప్రళయకేలిషి సంస్థితాయై. స్థితి ప్రళయకేతు సంస్థితాయై. తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. ఇది మా శంకర భగవత్పాద గొప్పతనం. అంటే లక్ష్మీదేవి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అని ఆయన సంబోధన చేయలేదు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి. మొన్న మీరు శరన్నవరాత్రులలో విన్నారు, ఎవరు శాకాంబరీదేవి? పార్వతీదేవి. పైగా శశిశేఖర వల్లభేతి, చంద్రశేఖర్ని పెట్టుకున్నవాడు ఎవరు? పరమశివుడు. ఆయన భార్య కింద చెప్తున్నారు. అలా ఎలా కుదురుతుంది అంటే ఆవిడ శక్తి స్వరూపం. ఆ లక్ష్మే దేవతలందరూ వెళ్లి స్తోత్రం చేశారు. ఎలా కనపడిందో తెలుసా అండి? కైలాసే పార్వతీత్వంచ క్షీరోదే సింధు కన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మి స్తమ్మచ్చ లక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవి త్వంగోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వంచ బృందా బృందావనే కృష్ణ ప్రియాత్వం భాండీరే చంద్ర చందన కాననే విరజా చంపకవనే శతశృంగే చ సుందరి పద్మావతి పద్మవనే మాలతి మాలతీవనే కదంబమాలా త్వం దేవి కదంబ కాననీ పిచ రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే. ప్రతి ఇంటిలో ఉన్న ఇల్లాలు కూడా లక్ష్మిగా, ప్రభువులకి రాజ్యలక్ష్మిగా, సత్యలోకంలో సరస్వతిగా, కైలాసంలో పార్వతిగా, విష్ణులోకంలో లక్ష్మిగా, పద్మలోకంలో పద్మావతిగా, గోలోకంలో రాధికగా, అన్ని చోట్ల ఉన్న తత్వముగా, శక్తిగా ఆవిడే దర్శనమిస్తే దేవతలందరూ స్తోత్రం చేశారు. గమ్మత్తొకటి సంప్రదాయంలో తెలుసా అండి, సాధారణంగా ఆడపిల్లకి మంచి వరుడు రావాలంటే రుక్మిణి కళ్యాణం చేస్తారు, మగపిల్లవాడికి మంచి భార్య రావాలంటే ఈ స్తోత్రం చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన స్తోత్రం, ఈ స్తోత్రం చేస్తే మంచి భార్య వస్తుంది. ఎటువంటి భార్య వస్తుందో తెలుసా అండి? సుశీలాం సుందరీం రమ్యాం అతి సుప్రియవాదినీం పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం అపుత్రో లభతే పుత్రం. కొడుకులు లేని వాళ్ళకి కొడుకులు పుడతారు. మూడు తరాల్ని చూపించగలిగినటువంటి నక్షత్రగండాన్ని పోగొట్టి తన సుమంగళీతత్వంతో భర్తని రక్షించుకుని కొడుకు మనవడు మునిమనవణ్ణి చూసేంత వరకు ఆరోగ్యంతో భర్త ఉండి ఐదో తనాన్ని తన మంగళసూత్రంలో పెట్టుకోగలిగినటువంటి సుశీలాం, మంచి శీలము, గొప్ప అందము, గొప్ప మాట, అటువంటిది కలిగినటువంటి భార్య పురుషుడికి వస్తుంది. ఇప్పుడు నేను చదివిన స్తోత్రం చదివితే అది లక్ష్మీతత్వం. అంటే అటువంటి లక్ష్మీతత్వాన్ని నాలుగు సంవత్సరముల పిల్లవాడు మా శంకరులు స్తోత్రం చేస్తున్నారు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి. శాకంభరీతి శశిశేఖర వల్లభేతి. శాకంభరేతి శశిశేఖర వల్లభేతి. సృష్టి స్థితి ప్రళయకేలిషు సంస్థితాయై. సృష్టి స్థితి ప్రళయకేలిషు సంస్థితాయై. తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. నమస్త్రిభువనైక మాను ఆ పరబ్రహ్మమునకు పట్టమహిషివమ్మ అన్నారు. శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై. నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై. ఇప్పటి వరకు మీరు వేదమంత్రములతో ఉన్నటువంటి పూజ చేశారు. ఈ వేదమంత్రముల చేత మీరు చేసినటువంటి పూజకి ప్రీతి చెంది మీకు ఫలితాన్ని ఇవ్వవలసింది ఎవరు? అమ్మవారు. అమ్మా, వేదమంత్రముల చేత ప్రీతి చెంది మీకు ఫలితాన్ని ఇచ్చేటటువంటి అమ్మవమ్మ నువ్వు. శృత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై. శృత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై. రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై. రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై. శక్యై నమోస్తు శతపత్ర నికేతనాయై. శక్యై నమోస్తు శతపత్ర నికేతనాయై. పుష్టై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. నమో
నమోస్తు పురుషోత్తమ వల్లభాయి. పురుషోత్తముడు అన్న పేరు శ్రీ మహావిష్ణువుది. మళ్ళీ చివరకు వచ్చేటప్పటికి అయ్యవారి పేరు కలుపుతారు. అమ్మ పొంగిపోతుంది, పురుషోత్తమ వల్లభాయి, అవునవును నేనే ఆ గోపాల బాలుడి యొక్క భార్యని అని పొంగిపోయి, భలే చేస్తున్నారు రా వీళ్ళు స్తోత్రం నన్ను అని పొంగిపోతుంది ఆవిడ. నమోస్తు నాళీక నిభాననాయై, నమోస్తు నాళీక నిభాననాయై, నమోస్తు దుగ్ధోదది జన్మభూమ్యై, నమోస్తు దుగ్ధోదది జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై, నమోస్తు నారాయణ వల్లభాయై, సంపత్కరాణి సకలేంద్రియ నందనాని, సంపత్కరాణి సకలేంద్రియ నందనాని, సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి, సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి. సామ్రాజ్యమును పరిపాలించగలిగినటువంటి చక్రవర్తిత్వాన్ని కూడా ఆవిడ ఇచ్చేయగలదు. ఎంత ఐశ్వర్యం ఉన్నా ఒంటిలో అనారోగ్యం ఉండి మనసాన పడుకున్నాడు అనుకోండి, ఏమిటి ఉపయోగం? శంకర భగవత్పాదులకి చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు తెలుసు తత్వం. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని, అమ్మ నా ఆరోగ్యం బాగుండాలమ్మా, నా ఇంద్రియాలు తేజస్సుతో ఉండాలి. సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి, సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి, ద్వంద్వనాని దురితాహరణోద్యతాని, ద్వంద్వనాని దురితాహరణోద్యతాని, మామేవ మాతరణి సంకలయస్తు మాన్యే, మామే తరాని రణి సంకలయస్తు మాన్యే. ఒక్కసారి ఎవడైనా ఇలా వంగి నమస్కరిస్తే వాడి పాపాలు పోగొట్టేద్దామని చూస్తుంటుందిట అమ్మ, వాడికి సంపత్తినిద్దామని. ఇందాక మీ అందరూ సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్పినప్పుడు ఇలా వంగి నమస్కరిస్తుంటే నాకేమనిపించిందో తెలుసా అండి, మంచి ఎదిగినటువంటి పైరు మీద ఒక పిల్లగాలు వస్తే పైరంతా ఇలా వంగిందనుకోండి ఎలా ఉంటుందో, అలా మీ అందరూ శిరస్సు ఉంచితే ఒక్కసారి పండడానికి సిద్ధంగా ఉన్న పంట పొలం లక్ష్మీ స్వరూప అయితే నారాయణ స్వరూపమైన భక్తిభావన గాలి చేత వంగినటువంటి మిమ్మల్ని చూసి లక్ష్మీస్వరూపంగా సభని దర్శించి నమస్కరించాను. అందుచేత సంపత్కరాణి సకలేంద్రియ నందనాని, సంపత్కరాణి సకలేంద్రియ నందనాని, సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి, సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి, ద్వంద్వనాని దురితాహరణోద్యతాని, ద్వంద్వనాని దురితాహరణోద్యతాని, మామేవ మాతరణి సంకలయస్తు మాన్యే, మామేవ మాతరణి సంకలయస్తు మాన్యే. శ్లోకానికి అందం ఎక్కడో చెప్పండి, ఆ మకారం అన్ని మాటలు పడుతుంది. మామేవ మాత అండంలో అక్షరాలు వేయడంలో ఉంది కుంభరం. యత్కటాక్ష సముపాసనా విధి, యత్కటాక్ష సముపాసనా విధి, సేవకస్య సకలార్థ సంపద, సేవకస్య సకలార్థ సంపద, సంతనోతి వచనాంగ మానసై, సంతనోతి వచనాంగ మానసై. అయ్యని మర్చిపోరు, అది శంకరుల యొక్క గొప్పతనం. త్వాం మురారి హృదయేశ్వరీం భజే, త్వాం మురారి హృదయేశ్వరీం భజే. అన్న రాక్షసుండి చంపిన శ్రీ మహావిష్ణువు యొక్క హృదయేశ్వరి అమ్మ నువ్వు. సరసిజ నయనే సరోజ హస్తే, సరసిజ నయనే సరోజ హస్తే, కవల తమాం సుఖగంధ మాల్య శోభే, కవల తరాం సుఖమాల్య గంధ శోభే, భగవతి హరివల్లభే మనోజ్ఞే, భగవతి హరివల్లభే మనోజ్ఞే, త్రిభువన భూతి కరి ప్రసీద మహ్యం, త్రిభువన భూతి కరి ప్రసీద మహ్యం. ఇప్పుడు చెప్తున్నారు, ఇందాక మీరు శ్రీ సూక్తంలో చదివారే, అసలు ఇది మానసికంగా చెయ్యవలసిన పూజ. దివ్యైర్ గజేంద్రైర్ మణిగణకచితై స్థాపితా హేమ కుంభైః, నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వ మాంగళ్య యుక్తాం అని అడిగారు మీరు. అమ్మా, దిగ్గజములు దిక్కులను మోసేటటువంటి గజములు ఆకాశగంగని పట్టుకొచ్చి పద్మ కింజిల్కములను పుప్పుడిని కలిపి స్వర్ణపాత్రలను తమ తొండములతో ఎత్తి నీకు అభిషేకం చేస్తుంటాయి, అటువంటి తల్లివై నా ఇంటిలో నువ్వు స్థిరముగా నిలబడుదువుగాక అని అడుగుతారు. అదే శంకరులు ఇప్పుడు శ్లోకంలో అడుగుతున్నారు. దిగ్గస్తి భిక్కన కకుంభ ముఖామ సృష్ట, దిగ్గస్తి భిక్కన కకుంభ ముఖామ సృష్ట, స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీ, స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీ, మాతర్నమామి జగతాం జననీమ శేష, మాతర్నమామి జగతాం జననీమ శేష, ప్రాతర్నమామి అటువంటి గంగాజలముల చేత అభిషిక్తము చేయబడి తడిసిన వస్త్రంతో అప్పుడే అభిషేకం జరిగిందనమాట అమ్మవారికి.
అలా అభిషేకమును పొంది కూర్చున్నటువంటి తల్లి ఎవరున్నదో ఆవిడికి నేను ప్రొద్దున్న లేవగానే ప్రాతర్నమామి నమస్కరించుచున్నాను. ఇప్పుడు అభిషిక్తురాలైన అమ్మకి మీరు పొత్తున్నే కనకధారతో నమస్కరించి బయటికి వెళ్ళారనుకోండి, ఆ రోజు కలిసి రానిది కూడా కలిసి వస్తుంది. ఎందుకోసం వస్తుంది? అమ్మవారి అనుగ్రహం ప్రసరిస్తుంది కాబట్టి. కాబట్టి ప్రాతర్నమామి జగతాం జననీమశేష, ప్రాతర్నమామి జగతాం జననీమశేష, లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం, లోకాధినాథ అమృతీం అమృతాబ్ధి పుత్రీం. ఈ శంకర భగవత్పాదుల ప్రతిభంటే ఎక్కడా ఆవిడ భర్తను వదిలిపెట్టరు. లోకాధినాథ గృహిణీం అమ్మను ఎవరో తెలుసా? లోకములకన్నిటికీ అధినాథుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క గృహిణీవమ్మా. అంటే ఆయన ఇల్లాలివమ్మా, ఇల్లు చక్క పెట్టుకోవద్దు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అన్నం పెట్టద్దు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పాలు ఇవ్వద్దు, ఇంట్లో ఉన్న పిల్లలకి సరిగ్గా చదువు రాలేదనుకోండి తల్లిదే కదా. అయ్యవారికి ఏమో ఎప్పుడు పని, తెల్లవారకట లేచిన దగ్గర నుంచి సెల్కు ఓ ఫోన్లు, అక్కడ వరకు ఇక్కడ వరకు, ఆ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళాలి, ఈ బ్రాంచ్కి వెళ్ళాలి, అక్కడ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ ఇన్స్పెక్షన్ చేయాలి, అక్కడెవడో ఆర్తితో ఫోన్ చేస్తాడు, ఇక్కడ ఏదో ప్రమాదం వచ్చిందంటాడు, గరుత్మంతుడు ఎక్కెళ్ళిపోతూ ఉంటాడు. మరి ఇల్లు ఎవరు చక్క పెట్టాలి అంటే ఆవిడ ఇంట్లో ఉండే జాగ్రత్తగా పిల్లలకి చదువు చెప్పించుకుని, పిల్లలకి వేళ పెట్టిన క్యారేజీలు పెట్టి అన్నం పెట్టి చెయ్యాలా వద్దా? అమ్మ నువ్వెవరో తెలుసా? ఇది శంకరుల యొక్క గడుసుతనం. అంటే లోకాధినాథ గృహిణీం, లోకాధినాథుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క గృహిణివి. ఇప్పుడు ఆయన లోకాధినాథుడైతే మాకేమిటయ్యా? ఆయన మా తండ్రి, ఆయన మా తండ్రి. ఆయన గరుత్మంతుడిని ఎక్కి వెళ్ళిపోతుంటారు, ఎక్కడికో ఎవరో రాక్షసులు వచ్చారయ్యా, ఎవరో ఒక ఆడావిడికి చీరలు ఆగేస్తున్నారు, గోవిందాంజనేయుని నేను వెళ్ళిపోవాలని వెళ్ళిపోతాడు. ఇంకొక ఆయన ఎక్కడో ఎక్కడున్నాడు చూపించు చూపించు అన్నాడు, అందుకని చెప్పి ఆ రాక్షసుడు ఎవరో పిలుస్తున్నాడు పిల్లాన్ని రక్షించాలని అక్కడికి వెళ్ళిపోతాడు. నువ్వు మాత్రం ఏం చేయాలి? ఇంట్లో ఉండి మమ్మల్ని చూసుకోవాలి. పిల్లల్ని వదిలేసి అమ్మ కూడా వెళ్ళిపోతే మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరమ్మా? అందుకని ఇప్పుడు ఏమంటున్నారు శంకరాచార్యులు వారు, మన మీద పెట్టుకోలేదు రక్షించుకునే ప్రజ్ఞ. అమ్మ నువ్వు అమ్మవి, మేము పిల్లలం, మాకేం తెలుసు? మేము అస్తమానం కప్పులు బొదలగొట్టయ్యా, కాఫీ గ్లాసులు తోసయ్యా, పాల గ్లాసులు తోసయ్యా, తప్పు పనులు చేసేయ్యా, పాప పనులు చేసేయ్యా, మేము చేసేస్తుంటాం. నువ్వేం చేయాలి? ఉరే 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 ఇప్పుడే స్నానం చేయించాను, మళ్ళీ ఆ మట్టిలోకి వెళ్ళిపోతున్నావు రా అని తీసుకొచ్చి శుభ్రంగా తుడిచి, ఉరే నాన్నగారు వచ్చే వేళ అయింది, స్నానం చేసేసి జాగ్రత్తగా చదువుకోండి, కోపడతారు నాన్నగారు అని నాన్నగారు వచ్చే సమయం చూసి నాన్నగారికి మేము చాలా మంచి పిల్లల్లా కనపడేటట్టుగా కూర్చోపెట్టేసి మమ్మల్ని నాన్నగారు తొడ మీద కూర్చోపెట్టుకునేటట్టు నువ్వు చేసేయాలమ్మా, ఎందుకంటే నువ్వు మా అమ్మవి. ఎంత గడుసుతనమో చూడండి. లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం. ఒరే మీ అమ్మనే కానీ అలా నేను చేస్తానని ఎందుకు అనుకుంటున్నారా? అంటే అమ్మ నువ్వు అమృతాబ్ధి పుత్రీం, అమృత సముద్రానికి కూతురువమ్మా, నీ మనస్సు అమృతం, అమృతానికి పుట్టింది, అమృతం కాకపోతే మృతం ఎందుకు అవుతుందమ్మా? అందుకని నువ్వు అమృతానివి. ఎంత గడుసుతనంతో వేశారో చూడండి. లొంగిపోకపోతే అమ్మ ఇటువంటి పిలుపుకి ఎలా తట్టుకోగలదండి? అటువంటి స్తోత్రం ఇచ్చేశారు మనకి శంకర భగవత్పాదులు. దిగ్గస్తిభిక్కనక కుంభ ముఖావ సృష్ట, దిగ్గస్తిభిక్కనక కుంభ ముఖావ సృష్ట, స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగీ, స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగీ, ప్రాతర్నమామి జగతాం జననీమశేష, ప్రాతర్నమామి జగతాం జననీమశేష, లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం, లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం, కమలే కమలా క్షవల్లభే, కమలే కమలాక్ష వల్లభే. మరిచిపోరు, అయ్యతో కలుపుతుంటారు అమ్మ కమలాక్షుని వల్లభే. ఆయన భార్య త్వం కరుణాపూర తరంగితైరపాంగై, కరుణాపూర తరంగితైరపాంగై, మహాకారుణ్యంతో నాకేం కావాలమ్మా? ఇలా ఒక్కసారి చూడను చాలు, అపాంగై కనకంటితో ఇలా చూడు చాలు, ఉద్ధరింపబడిపోతాను. పోతన గారు ఏ చూపులు చెప్పారో ఆ చూపులు శంకర్లు అడుగుతున్నారు ఇప్పుడు. కరుణాపూర తరంగితైరపాంగై, కరుణాపూర తరంగితైరపాంగై, అవలోకయ మామ కించనానాం, అవలోకయ మామ కించనానాం, ప్రథమం పాత్రమకు త్రిమంద్రయదయాః, పాత్రమమృతం నయాః. లక్ష్మీదేవి అనుగ్రహం పొందవలసిన వాడు చెట్టు నీడని బాగా ఎవరు ఎంజాయ్ చేయగలరు? బాగా ఎండలోంచి వచ్చినవాడైతే. నిర్వాణాయ తరుచ్ఛాయ తప్తస్య విశేషత, ఎవడు ఎండ చేత తప్తం అయ్యాడో వాడికి చెట్టు నీడ బాగా ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాని అమ్మా, కోట్లకి 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 బెడగలెత్తిపోయిన వాడికి ఇంకో 10,000 రూపాయలు ఇస్తే గొప్ప ఏమిటమ్మా? 10,000 రూపాయలు కటిక దరిద్రుడికి ఇప్పించావనుకో, అమ్మా మా అమ్మ అనుగ్రహం, మా అమ్మ అనుగ్రహం అని పొంగిపోతాడు. కాబట్టి నీ అనుగ్రహం పొందడానికి అసలు నిజమైనటువంటి
యోగ్యతున్నవాడెవడో పరమ దరిద్రుడు అటువంటి వాడెవరో తెలుసా నేనే. అందుకని ఏం చేయాలి, నువ్వు నన్ను లిస్టులో ఫస్ట్ పేరు పెట్టేసి నాకు అనుగ్రహం చేయాలి. అందుకని అమ్మా నువ్వు నాకేం చేస్తావో తెలుసా, అలా ఒక్క కడగంటి చూపు చూడు, నా దరిద్రం తీరిపోతుంది. కమలే కమలాక్ష వల్లభే, కమలే కమలాక్ష వల్లభే, కరుణాపూర తరంగి తైరపాంగై, కరుణాపూర తరంగి తైరపాంగై, అవలోకయ మామ కించనానాం, అవలోకయ మామ కించనానాం, ప్రథమం పాత్రమ కృత్రిమం దయాయాః, ప్రథమం పాత్రమ కృత్రిమం దయాయాః, వంతి ఏ స్తుతిభిరమూభిరన్వహం, స్తుతిభిరమూభిరన్వయం, త్రిభువనమాతరం రమాం, మయీం త్రిభువనమాతరం రమాం, గుణాధికా గురుతర భాగ్య భాగినో, నాతిరా గురుతర భాగ్య భాగినో, భవంతి తే భువి భుద భావితాశయాః, భవంతి తే భువి భుద భావితాశయాః. మళ్ళీ అనుమానం ఏమైనా ఉంటుందేమో అని శంకరాచార్యుల వారు, మీరేమీ భయపడక్కర్లేదు, నేను మీ అనారోగ్యానికి మందేసేస్తున్నాను అని చెప్పారు. ఏం చేస్తారు అమ్మా, నేను ఈ స్తోత్రాన్ని చదువుతాను, స్తుతి చేస్తాను, నువ్వేం చెయ్యాలి. అబ్బా మా పిల్లాడికి రాకపోయినా శంకరాచార్యులు వారు చెప్పిన స్తోత్రం చదివాడు అని అనుగ్రహించమ్మా. నాకు చెప్పడం కూడా చేత కాదు, శంకరులు రాసిన శ్లోకాన్ని చెప్తున్నాను, నన్ను అనుగ్రహించు అని వారే ఫలశ్రుతి చెప్పారు. ఉపన్యాసం చెప్పానా చెప్పలేదా? చెప్పాను. ఎందుకు చెప్పాను? లక్ష్మీదేవి కళ్యాణం అయిపోయింది, లక్ష్మీదేవి పూజ చేశారు, ప్రవచనం ఏం చెయ్యాలో అదే ఇవాళ కనకధారా స్తోత్రానికి మధ్య మధ్యలో వ్యాఖ్యానం చేశాను. కాబట్టి లక్ష్మీదేవి వైభవం చెప్పడం ప్రవచనమా కాదా? ప్రవచనమే. కాబట్టి ప్రవచనం అయిందా లేదా? అయిపోయింది. కాబట్టి భాగవతంలో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? ఏ ఘట్టం దగ్గరున్నానో ఆ లక్ష్మీ వైభవాన్నే కనకధారకి అనుసంధానం చేశాను. కాబట్టి అయిపోయినట్టే ప్రవచనం కూడాను. స్తుతి అయిపోయింది, ప్రవచనం అయిపోయింది వాళ్ళకి. రేపటి రోజున అద్భుతమైన ఘట్టాన్ని మోహిని స్వరూపం, అయ్యప్ప స్వామి ఆవిర్భావం, జేగంటల మధ్య విందురుగాని. మంగళాశాసన పరై మదాచార్య శ్రీగిరీశాయ దేవాయ మహిమాయ మంగళం, కరచరణ కృతం వా కర్మ వా కార్యం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం, విహితమవిహితం వా సర్వమే ప్రక్షమస్వ, శివ శివ కరుణాభే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.